ఇప్పటానికి వెళ్ళటం మనందరం కూడా చూసాం. ఇప్పటం ఎక్కడ ఉందయ్యా? ఎక్కడ ఉంది? మంగళగిరిలో ఉంది. మంగళగిరికి అభ్యర్థి ఎవరయ్యా? మన తింగరోడు పప్పు పప్పు పిల్ల మిత్రగాడు. ఆయన అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నించోని ఓడిపోతే మళ్ళీ ఆయన అక్కడ నించోవాలనుకున్నప్పుడు ఆయన వెళ్ళాలి కానీ ఈయన వెళ్ళాడు అంటే అర్థమేంటి? ప్రజల్లో ఇతను చులకనైపోవాలి, ఇతను చేసే హావభావాలు పిచ్చి చేష్టలు రౌడీజం చూసి ప్రజలు అసహించుకునే విధంగా చేస్తూ తన కొడుక్కి చెడ్డ పేరు రాకుండా ఇంట్లో కూర్చోబెట్టుకున్నాడు. ఈరోజు వైజాగ్ కానీ ఇప్పటం కానీ ఎక్కడికి పవన్ కళ్యాణ్ వచ్చినా అది మాకు చాలా సంతోషం, మాకు చాలా ఉపయోగం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా 20-30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు తగ్గేదే లేదు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అభిమానం అయిపోవాలనుకుంటున్నా. గతంలో చిరంజీవి గారు ప్రియాంక్రి పార్టీ పెట్టినప్పుడు ఇదే పచ్చ పత్రికలు పచ్చ ఛానళ్లు ఆయన ఎలా ఆకాశంలోకి ఎత్తేసి చివరి నిమిషంలో డబ్బులు కింద ఎలా పడేశారో మనం చూసాం. అదే విధంగా పవన్ కళ్యాణ్ తమకు ఉపయోగపడేంత వరకు వాడుకొట్టారు, ఆ తర్వాత కరివేపాకులాగా తీసి పడేయటం అనేది చంద్రబాబు నాయుడు నైజం. అది ఎన్టీఆర్ కుటుంబమైనా నువ్వైనా ఒకటే అని కూడా ఈ సందర్భంగా తెలుసు. అది స్పష్టంగా మొన్న ఎలక్షన్ లో పార్టీ ప్రెసిడెంట్ అయి కూడా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోవడమే నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా జగన్ గారు ఇచ్చిన మేనిఫెస్టో ప్రజలకు ఇవ్వలేదు అని చెప్పలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయటం లేదు అని చెప్పలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల వారికి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా సంక్షేమాన్ని, బెనిఫిట్స్ ని డైరెక్ట్ గా అందిస్తున్నారు కాబట్టి అది కూడా చేయటం లేదు అని చెప్పలేక ఏ విధంగా మీ ప్రభుత్వాన్ని కూల్ చేస్తాం, మీ ప్రభుత్వాన్ని కూల్ చేస్తామంటూ ఒకే మంత్రంతో ముందుకు వెళ్తున్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాదు కదా, ఆయన కూర్చున్న సీఎం కుర్చీ ఒక మేకు కూడా నువ్వు తీయలేవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు, మేము గాంధీ గారు కన్నా కళలు, గ్రామ స్వరాజ్యాలు తీసుకొస్తాం, ప్రజల వద్దకే పాలన తీసుకొస్తామని 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఈ భారతదేశంలో అనేక సందర్భాల్లో అనేక స్టేజీల్లో మీరు మీటింగ్ లో ఉంటారు. కానీ గాంధీ గారు పొట్టి శ్రీరాము గారి ఆశయాల్ని, ఆకాంక్షల్ని నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు, మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈరోజు ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాన్ని, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఎవరు అర్హులైనా కూడా, ఏ పార్టీకి సంబంధించిన వారైనా కూడా పేదవారు బెనిఫిషియర్స్ అయితే డైరెక్ట్ గా వారి అకౌంట్ లోకి డిబిటీ ద్వారా 160,000 కోట్ల రూపాయల్ని ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి అందించాడు. దీంట్లో ఎక్కడ అవినీతి లేదు. ఎవరు ఏ నాయకుడి ఇంటి దగ్గరికి వెళ్ళి పడిగాపులు పడాల్సిన అవసరం లేదు, రికమెండేషన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈరోజు గౌరవంగా మీ గ్రామంలోనే మీరు అన్ని చేసుకునే పద్ధతిని తీసుకొచ్చారు. సో ఈరోజు నిజమైన గాంధీ వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్న తీరు, అభివృద్ధి సంక్షేమంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న తీరు కూడా గమనించి ఎవరైతే ఈ రాష్ట్రంలో విషం చిప్పాలన్న ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. మరొకరు పొట్టి శ్రీరాములు గారు, తెలుగు వాళ్ళంతా ఒక రాష్ట్రంగా ఉండాలి అని ఆయన ప్రాణత్యాగం చేస్తే కొంతమంది రాష్ట్రాన్ని ముక్కలు చేశారు. భాషల్లో ఇది ఈరోజు చూస్తే మనం ఏదైతే పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ మూడు రాజధానులు ఉంటే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో అది ఆ కాలంలోనే గాంధీ గారు, పొట్టి శ్రీరాములు గారు చేశారు అనేది మనం అందరం కూడా గుర్తించాలి. గాంధీ గారైతే గ్రామ స్వరాజ్యం కోసం తప్పిస్తే
భాషా ప్రాయక్త రాష్ట్రం కోసం కొట్టి శ్రీరాములు గారు తప్పించారు, ప్రాణం కూడా త్యాగం చేశారు. మనకి తెలుగు వాళ్ళందరికీ ఒక రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు 1956లో ఆంధ్ర ప్రాంతంతో పాటు తెలంగాణను కలిపి ఒక తెలుగు రాష్ట్రంగా ఏర్పరిస్తే 50 సంవత్సరాల తరువాత ఒక ప్రాంతీయ విభేదం వచ్చి ఈరోజు తెలంగాణ హైదరాబాద్తో కూడా సెపరేట్ అవటం మనం అందరం కూడా కళ్ళారా చూస్తాం. అలాంటి పరిస్థితి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో రాకూడదు. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ చాలా వెనకబడిపోయి నష్టపోతుంది కాబట్టి మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఉండాలి.